नमस्कार सिटी वार्ता के स्वागत मुझे मुख्य पेरेचेर्ल पेदल इल्ल निर्माण परिशीलिंचिन मंत्रुलु श्रीरंगनाथराजु सुचरित सकालंलो इल्ल निर्माणालनु पूर्ति चेसी मोडल कालनीलुगा तीर्चिदिद्दुतामने प्रकटन जगन कुटुंबंपै टीडीपी आरोपणलु खंडिंचिन होंमंत्री प्रतिपक्षाल विमर्शलनु नम्मे स्थितिलो प्रजलु लेरु महिला साधिकारतकु मुख्यमंत्री प्रत्येक कृषि चेस्तुन्नारनि स्पष्टं चेसिन सुचरित पार्टी अनुबंध विभागालतो टीडीपी अधिनेता भेटी वैसीपी पालनलो सर्पंचलु उत्सव विग्रहालुगा मारारनि आरोपण प्रजा समस्यलपै पोराटालु चेयालनि नेतलकु चंद्रबाबु पिलुपु ఐడి హాస్పిటల్ ప్రాక్టిషనరీ మిడ్వైఫరీ కోర్స్ ప్రారంభం ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఉన్నతాధికారుల హాజరు సురక్షిత ప్రసవాలకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ భాస్కర్ వెల్లడి తగ్గుతూ పెరుగుతున్న కరోనా వైరస్ మరికొంత కాలం అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన నగరంలో 25 జిల్లాలో 73 రాష్ట్రంలో 528 పాజిటివ్ కేసులు నమోదు పేదల ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక ప్రకారం పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించే కార్యక్రమం మహా యజ్ఞంలా కొనసాగుతుందని మంత్రి ప్రకటించారు పేదలందరికీ ఇళ్ల పథకం సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది ఈ మేరకు పేరేచెల్లలోని వైఎస్ఆర్ జగనన్న పేదలందరికీ ఇళ్ల లేఅవుట్లో గురువారం ఇళ్ల నిర్మాణాలపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత కలెక్టర్ వివేక్ యాదవ్ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో సమీక్షించి నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సిమెంట్ ఇనుము లేఅవుట్ లో అందుబాటులో ఉంచాలని విద్యుత్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీరు ల్యాండ్ ఫిల్లింగ్ కు అవసరమైన గ్రావెల్ అంశాలపై ఉన్న సమస్యలను ఫిబ్రవరి 25 నాటికి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అనంతరం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విలేకరులతో మాట్లాడుతూ పేరేచెల్లలోని పేదలందరికీ ఇళ్ల లేఅవుట్ లో 18,000 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు గుంటూరు తూర్పు పశ్చిమ ప్రతిపాడు తాడికొండ నియోజకవర్గాల్లోని వారికి ఇక్కడ స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు నగరంలో నివసిస్తూ చిరు ఉద్యోగులు వివిధ వృత్తులు చేసుకుంటున్న వారికి ఇక్కడ స్థలాలు కేటాయించడం వల్ల ఆప్షన్ 3 ని లబ్ధిదారులు ఎంపిక చేసుకోవడం వలన ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తుందన్నారు ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా అవసరమైన నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచడం జరిగిందని జూన్ నాటికి మొదటి విడతలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం పూర్తయి ఇక్కడ ఒక పెద్ద నగరం ఏర్పడనున్నదన్నారు పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా స్థలాలు పొందిన లబ్ధిదారులందరూ చిరునవ్వులతో ఇళ్ల నిర్మాణాలను చేసుకునేలా అవసరమైన నిర్మాణ సామగ్రి మొత్తం వారి ఇంటి ముందుకే అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పేదలందరికీ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు ఇది ఒక మోడల్ కాలనీ గారు రాష్ట్రంలోనే పెద్ద కాలనీ ఇది దీన్ని పొడిగట్టి పుట్టారని ఈ రోజు ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా అడ్రస్ చేసి ఇమిడియట్ గా ఈ రేపు జూన్ నాటికి ఎన్ని పుట్టారని ఆదేశం ఇవ్వడం జరిగింది ఎక్కడన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా అన్నింటిని కూడా రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా సాధికారత ఆర్థికంగా అభివృద్ది సాధించేలా పాలన సాగిస్తున్నారన్నారు సంపద సృష్టించుకోలేని నిరుపేద మహిళలకు 32 లక్షల ఇళ్ల స్థలాలు పిల్లలకు విద్యను అందించేందుకు అమ్మఒడి కార్యక్రమం 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఆర్థికంగా చేయూత ఇవ్వడం కోసం వైఎస్ఆర్ ఆసరా పథకం చిరు వ్యాపారులను పశు సంపదను వృద్ధి చేసుకునేందుకు చేయూత పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు డ్వాక్రా మహిళలకు
నాలుగు విడతలలో రుణాలు రద్దు చేస్తున్నారని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మానిఫెస్టోలో ప్రకటించిన పథకాల కంటే ఎక్కువగా కరోనా కష్టకాలంలోనూ అమలు చేస్తున్నారన్నారు. మహిళల బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలెవరూ నమ్మరన్నారు. మరి ఎక్కువ నిరుపేదలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది థర్డ్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా మరి ఇక్కడే ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీటికి సంబంధించి ఇక్కడ ఒక చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసే దాని గురించి, అదేవిధంగా ఇంకా భవిష్యత్ అవసరాలు ఏమున్నాయి అని ఇక్కడ చర్చించడం కూడా జరిగింది. ఉగ్రవాదులకు మించిన పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యాఖ్యానించారు. సర్పంచ్ అధికారాలను తీసుకోవడానికి జగన్ ఎవరు అని ఆయన ప్రశ్నించారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా వైసీపీ మార్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సర్పంచుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రౌడీయజాన్ని ఎదుర్కొని పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో సర్పంచులు గెలిచారని చెప్పారు. సచివాలయానికి అధిపతి సీఎం అయినప్పుడు గ్రామ సచివాలయం అధిపతి సర్పంచ్ కాదా అని నిలదీశారు. 26,000 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధులు వస్తే వైసీపీ ఈ మూడేళ్లలో ఒక్క రోడ్డు వేయలేదని, ఇళ్ల స్థలాల చదును పేరుతో 1,000 కోట్లను కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. అదే సమయంలో మొన్న జరిగిన ఎన్నికలు చాలా అరాచకాలు జరిగాయి. మామూలు అరాచకాలు కాదు, డైరెక్ట్ గా దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి సంతకం పెట్టి నిర్ణయాలు చేసే అధికారం ఉంటుంది. అదే మాదిరిగా ముఖ్యమంత్రి, నేరుగా ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో ఏం చేయాలన్నా నిర్ణయించే అధికారం ఆయనకు ఉంటుంది. ఆ తర్వాత అధికారం ఉండేది గ్రామ సర్పంచ్కి, డైరెక్ట్ గా సంతకం పెట్టే అధికారం మీకే ఇచ్చింది. ఈ అధికారం జగన్మోహన్ రెడ్డి వల్ల మీ అధికారంలో ప్రధానమంత్రి తీసుకోవడానికి వీల్లేదన్నప్పుడు మా సర్పంచ్ అధికారాలు తీసుకోవడానికి నువ్వెవడని క్వశ్చన్ చేస్తున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఏపీలో జరుగుతున్న మహిళా అభివృద్దిని చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హోంమంత్రి హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేయడాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఖండించారు. ఈ మేరకు పేరేచెర్ల వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం టీడీపీ నాయకులకు తగదని చెప్పారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే తెలుగుదేశం నాయకులు వారి పాలనలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా సాధికారత సాధిస్తే ఎందుకు 23 స్థానాలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఎన్నికలకు ముందు పసుపు కుంకుమిచ్చిన మిమ్మల్ని మహిళలు ఎందుకు తిరస్కరించారో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా బలపడే విధంగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని సుచరిత స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులపైన మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకులు తాము ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా చూసుకోవాలని తెలిపారు. అదేవిధంగా షర్మిల వేరే రాష్ట్రంలో పార్టీ పెడితే దానిపైన కూడా కొంతమంది కామెంట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఒక మహిళ సాధికారత సాధించి ఆమె సొంతంగా ఒక పార్టీ పెట్టుకుంటే అది తప్పుగా మీకు ఎలా కనిపిస్తుందో అర్థం కావడం లేదన్నారు. అయితే ఈ అంశం మీద కూడా టీడీపీ నాయకులు రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని హోంమంత్రి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు అంత సాధికారత ఇచ్చినట్లయితే, అంత ఆర్థికంగా చేయూతనిచ్చినట్లయితే కేవలం 23 స్థానాలకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పరిమితం చేసేవారా అని చెప్పేసి ఈరోజు ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు షర్మిల గారు వేరే రాష్ట్రంలో పార్టీ పెడితే చెల్లెల్ని రాష్ట్రానికి రాకుండా తరిమేశారని అన్నారు. ఏ మహిళ ఒక సాధికారత సాధించి ఆమె సొంతగా ఒక పార్టీ పెట్టుకుంటే అది మీకు తప్పుగా ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నగరాలు ఐడి హాస్పిటల్లో 18 నెలల నర్సు ప్రాక్టీషనర్ మిడ్ వైఫరీ కోర్సు ప్రారంభమైంది. ఫస్ట్ బ్యాచ్ కోర్సును ఏపీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ భాస్కర్ గురువారం ప్రారంభించారు.
జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి, డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ యాస్మిన్ తో పాటు నర్సింగ్ హెడ్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాల నిర్వహణపై నర్సింగ్ విద్యార్థులకు సంపూర్ణ శిక్షణ అందిస్తామన్నారు. తద్వారా సిజేరియన్ ప్రసవాల సంఖ్య తగ్గడమే కాకుండా తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉండే పరిస్థితులు ఏర్పడతాయని భాస్కర్ వివరించారు. మిడ్వైఫరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మన ఆసుపత్రుల్లో ప్రసవం చేయించడానికి మామూలుగా డాక్టర్ గారు ఉంటారు, నర్సెస్ ఉంటారు. మిడ్వైఫ్స్ అనేవాళ్ళు నర్సుల కంటే కాస్త కొంచెం ఎక్కువగా డాక్టర్ గారు అవసరం లేనటువంటి ప్రసవాలన్నీ కూడా వాళ్ళే చేయించేటటువంటి కెపాసిటీతో ఉండేటట్టు మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సీ సెక్షన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఉంటే డాక్టర్ గారు, మిగతా అన్ని ప్రసవాలు కూడా మన మిడ్వైఫ్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 73 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 2,02,736 చేరింది. రాష్ట్రంలో 23,15,030 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో గురువారం 73 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 2,02,734 చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,276గా ఉంది. 73 కేసులు నమోదు కాగా నగరంలోనే 25 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, ఏటీ అగ్రహారం, ఆటోనగర్, భారత్పేట, చైతన్యపురి కాలనీ, చంద్రమౌళినగర్, క్రిస్టియన్పేట, గోరంట్ల, జేకేసీనగర్, కొరటిపాడు, కొత్తపేట, పాతగుంటూరు, పలకలూరు, పట్టాభిపురం, రైల్పేట, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో కరోనా విస్తరిస్తుంది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక జిల్లాలో గుంటూరు రూరల్ 1, మంగళగిరి 4, పెదకాకాని 2, ఫిరంగిపురం 1, తాడేపల్లి 3, తుళ్లూరు 1, దాచేపల్లి 1, గురజాల 2, రెంటచింతల 3, చిరకలూరుపేట 6, నాదండ్ల 1, నర్సరావుపేట 4, రొంపిచర్ల 3, బాపట్ల 3, చేబ్రోలు 1, దుగ్గిరాల 3, పొన్నూరు 1, రేపల్లె 2, తెనాలి 6 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 528 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 23,15,030 చేరింది. 22,90,853 మంది డిశ్చార్జ్ కాగా 9,470 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,707 చేరింది. 22,339 శాంపిల్స్ పరీక్షించగా 528 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. పేరేచర్లలోని 2వ గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాల పోస్టర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం దరఖాస్తులను వెంటనే పరిష్కరించి రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సచివాలయంలో రోజువారీగా అందుతున్న అర్జీల వివరాలను తెలుసుకుని పెండింగ్ లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయ పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ పెండింగ్ లో ఉన్న వారికి వెంటనే వ్యాక్సినేషన్ అందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి భాస్కర్ రెడ్డి, మేడికొండ తహసీల్దార్ కరుణకుమార్, ఎంపీడీఓ శోభారాణి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. గుంటూరులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ మేరకు ఈ వేడుకలకు సంబంధించిన వివరాలను స్కూల్ కమిటీ అధ్యకులు గంటా సుబ్బారావు, సెక్రటరీ పాటిబండ్ల విష్ణు గురువారం మీడియాకు వెల్లడించారు. మార్చి 1వ తేదీన జరిగే వజ్రోత్సవ వేడుకలకు ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ఇతర అతిథులు హాజరవుతారని వారు వెల్లడించారు. కనుక పూర్వ విద్యార్థులంతా తప్పనిసరిగా హాజరై వేడుకలను విజయవంతం చేయాలని వారు సూచించారు. ఈ సమావేశంలో స్కూల్ కమిటీ ప్రతినిధులు మస్తానయ్య, హనుమంతరావు, వెంకట్రావు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మన ఇండియా వైస్ ప్రెసిడెంట్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు అంగీకరించడం కూడా జరిగింది. అది 1వ తారీఖు. అందుకని
ఇది ఎక్కువ పూర్వ విద్యార్థులు పూర్వ మాస్టర్స్ కార్యక్రమంగా నిర్వహించాం ఇప్పటి వరకు 1962లో స్థాపించిన ఈ పాఠశాల ఈ సంవత్సరంతో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఒక గుర్తుగా పూర్వ విద్యార్థులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారి పూర్తి సహాయ సహకారాలతో ఒక కార్యక్రమం తలపెట్టి మా కమిటీ ఒక నిర్ణయం తీసుకొని గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ డాక్టర్ యలమంతి శివాజీ గారి చొరవతో గౌరవ భారత ఉపరాష్ట్రపతి అయిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఆహ్వానించడం మా కోరిక మేరకు వారు ఆహ్వానాన్ని మన్నించి మార్చి 1వ తారీఖున వజ్రోత్సవ వేడుకలకు వారు విచ్చేయటం జరుగుతా ఉన్నది ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుపై కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు పలువురు సంఘీభావం తెలిపారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వడి అన్నారు కలెక్టరేట్ వద్ద ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు జరిపారు డీసీసీ అధ్యకులు లింగంశెట్టి ఈశ్వరరావు తూర్పు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి నగర పార్టీ అధ్యకులు ఉస్మాన్ పాల్గొన్నారు అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మస్తాన్వడి మాట్లాడారు ప్రత్యేక హోదాకి ప్రధాని మోడీ మోకాలడ్డి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు కేంద్రాన్ని ప్రశ్నించకుండా మోకరిల్లి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని మస్తాన్వడి మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం కాంగ్రెస్ ఉంటేనే మనకు ఆ గుర్తింపు ఉన్నది కాంగ్రెస్ ఉంటేనే ఆ యొక్క ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ఉంటేనే ఈ పిఆర్సీ సాధించుకోగలుగుతాం కాంగ్రెస్ ఉంటేనే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి మీ అందరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ నెల 21వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధ్యాపకులు విద్యార్థులకు పలు పోటీలు జరగనున్నాయి ఈ మేరకు పోటీలకు సంబంధించిన పోస్టులను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఎస్ఎఫ్ఐ నేతలు గురువారం విడుదల చేశారు రెడ్ బుక్ డేను పురస్కరించుకుని విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా లక్ష్మణరావు తెలిపారు కమ్యూనిస్టు మేనిఫెస్టోతో కార్ల్ మార్క్స్ రచించిన 50 పేజీల పుస్తకం ప్రపంచ గతినే మార్చివేసిందని ఆయన పేర్కొన్నారు కనుక రెడ్ బుక్ డే వేడుకల సందర్భంగా 21వ తేదీన బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో నిర్వహించే వక్తృత్వ పోటీలను విద్యార్థులు అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ప్రపంచం ఏ విధంగా ముందుకు పురోగమించాలో ఈ పుస్తకం వివరించింది ప్రపంచ చరిత్ర మొత్తాన్ని కూడా విశ్లేషణ చేసిన అతి గొప్ప పుస్తకం బహుశా ప్రపంచంలో అన్ని భాషల్లో ఎక్కువసార్లు ప్రచురించిన పుస్తకం కూడా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని అందువల్ల ఈ రెడ్ బుక్ డే సందర్భంగా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి బ్రాడీపేట 2x7లో ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గురించి వక్తృత్వ పోటీ అంటే ఎలక్యూషన్ పోటీ జిల్లా స్థాయిలో జరుగుతుంది ఇంకా ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఆ పుస్తకాన్ని నెట్లో కూడా లభ్యమవుతుంది కాబట్టి తెలుగులో లభ్యమవుతుంది ఇంగ్లీష్లో లభ్యమవుతుంది నెట్లో కూడా లభ్యమవుతుంది కాబట్టి ఆ పుస్తకాన్ని చదివి ఆ పుస్తకం గురించి తెలుసుకుని ఎస్ఎఫ్ఐ నిర్వహించేటటువంటి ఈ వక్తృత్వ పోర్టల్లో భాగస్వాములు కావాలని మీరంతా పార్టిసిపేట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేపట్టిన ఉద్యమం 793వ రోజుకు చేరింది ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ రైతులు మహిళలు నినాదాలు చేశారు సీఎం జగన్ మొండి వైఖరిని వీడి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఎక్కడైనా రైతులను భూమి తీసుకొని ఇలా నాశనం చేయడం అంటే బొత్స సత్యనారాయణకి బాగా అలవాటు పడిపోయినట్టున్నాడు ఎందుకంటే బొత్స సత్యనారాయణ లెక్కల వ్యాపారంలో బాగా సంపాదించుకొని కోట్లు ఉన్నాడు ఆయన భూమి ఇచ్చింది కాదు
ఇక్కడ 29 గ్రామాల భూములు ఇచ్చారు, 33,000 ఎకరాల భూమి ఇచ్చారు. అయినా నాదేం పోయిందిలే, ఎదటోటి ప్రాణం పోయిందా అనే ఆలోచన తప్పితే ఇక్కడ రైతులు ఏమవుతున్నారా, సర్వనాశనం. 13 జిల్లాలు సర్వనాశనం చేశాడు. ఒక జిల్లా కాదు, ఒక అమరావతి రాజధాని కన్నా. ఈ నెల 20-21 తేదీల్లో ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్ డే వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు రెడ్ బుక్ డే వేడుకల ఉద్దేశాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు గురువారం మీడియాకు వెల్లడించారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆవిర్భవించిన సందర్భంగా రెడ్ బుక్ డే వేడుకలను నిర్వహించాలని 76వ అభ్యుదయ పుస్తక ప్రచురణ సంస్థలు పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు. చదువుదాం, సమాజాన్ని మారుద్దాం అనే నినాదంతో ఈ వేడుకలు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పుస్తక పట్టణం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పుస్తక పట్టణం ద్వారానే సమాజం అభివృద్ది వైపు పయనిస్తుందని ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా రెడ్ బుక్ డే వేడుకలకు సంబంధించిన పోస్టర్లను సిపిఎం అనుబంధ విభాగాల ప్రతినిధులు విడుదల చేశారు. ఈ రోజు ఆ వ్యవస్థని అనుభవిస్తున్నారు, సోషలిస్ట్ వ్యవస్థను అనుభవిస్తున్నారు. సోషలిస్ట్ వ్యవస్థలో అందరికీ పని, అందరికీ ఉపాధి, చదువుకోవడానికి అవకాశాలు ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను మనం స్వాగతించాలి. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, సమాజంలో ఇంకా కులతత్వం, మతత్వం, ప్రాంతీయతత్వం అన్నీ రెచ్చగొట్టేటువంటి శక్తులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి శక్తులకు వ్యతిరేకంగా రెడ్ బుక్ డే సందర్భంగా మార్క్సిజాన్ని అధ్యయనం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా 3 పుస్తకాలను అధ్యయనం చేయాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం. 1 కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, 2 సోషలిజం శాస్త్రీయం ఊహాజనితమైనటువంటి పుస్తకం, 3 పుస్తకం జయించడానికి ఓ ప్రపంచం ఉంది అనేటువంటి పుస్తకాన్ని, ఈ 3 పుస్తకాలని అధ్యయనం చేయడం కోసం మేము పిలిపిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ ను సిబిఐ విచారించాలని పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని డిమాండ్ చేశారు. అశోక్ నగర్ లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడారు. బాబాయ్ వివేకానందరెడ్డి గెలిస్తే మరో అధికార కేంద్రం అవుతాడని దుగ్ధతతో సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డిని పురిగొల్పి హత్య చేయించినట్లు భావిస్తున్నారన్నారు. ఈ కేసు విషయంలో నాడు సీఎం చంద్రబాబుపై హత్యానేరం మోపి తమ పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. అయితే నేడు సిబిఐ విచారణలో జగన్ అవినాష్ రెడ్డి ప్రమేయం బట్టబయలైందని నాని ఉదహరించారు. ఆస్తి పన్ను పెంపు భారాన్ని నగరపాలక సంస్థ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మనం ఏదైనా పెద్ద కార్యక్రమం తలపెట్టినప్పుడు అమ్మవారికి పోటేలో లేకపోతే ఇంకోటేదో బలిస్తూ ఉంటారు. ఇతను ముఖ్యమంత్రి అవ్వటానికి సొంత బాబాయ్ని బలిచ్చారు ఈ పార్టీ, గుర్తుపెట్టుకోండి. అంతకన్నా నేను చెప్పేదేం లేదు. అసలు ఇన్ని కోట్లు పన్ను గుంటూరు పట్టణంలో వసూలు చేస్తున్నారు, ఏ రోడ్డు అన్నా సరికుందా? మేము రోజు కార్పొరేషను ఎజెండాలో పెడుతున్నాం, మీటింగ్ వెళ్ళినప్పుడు మా పోరాటం మేము చేస్తాం. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆస్తి పన్ను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అట్లాగే మా నాయకుడు రాష్ట్రంలో ప్రతి నాబోటి కార్యకర్తలందరికీ కూడా చెప్పాడు, దీని మీద మీరు ఉద్యమించండి అని చెప్పాడు. మేము 4-5 సార్లు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కానీ మున్సిపాలిటీ దగ్గర కానీ దీని మీద మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ దీక్షలు పెట్టాం. పేదలకు భారంగా, కార్పొరేట్ శక్తులకు వరంగా ఉన్న కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సిబిఐ కార్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సులో వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, పాసం రామారావు, మాయాద్రి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఏపీకి అన్యాయం చేయడంతో పాటు వ్యవసాయంకు నిధులను తగ్గించడం దుర్మార్గమని వక్తలు అన్నారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు కట్టపెట్టేలా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేత, టౌన్ టాక్సీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముకరాల లక్ష్మయ్య అంత్యక్రియలు నగరంలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. బంధుమిత్రులు, అభిమానులు వేలాదిగా పాల్గొని జోహార్లు అర్పించారు. అమ్మ కార్ ట్రావెల్స్ డ్రైవింగ్ స్కూల్ అధినేత మూకరాల లక్ష్మయ్య గుండెపోటుతో ఆకస్మిక మరణం బాధాకరమని ఓబీసీ మోర్చా అధ్యకులు అనుమలు ఏడుకొండలు, నగర గౌడ సేవా సంఘం అధ్యకులు రావులు మణి అన్నారు. స్నేహశాలి, నిగర్వి అయిన లక్ష్మయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే బీజేపీ నాయకులు, ఓబీసీ మోర్చా నాయకులు, టౌన్ టాక్సీ డ్రైవర్స్, ఓనర్స్, గౌడ సంఘ నేతలు లక్ష్మయ్య భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అశోక్ నగర్ లోని నివాసం నుండి మహాప్రస్థానం వరకు అంత్యక్రియలు సాగాయి. వేలాది మంది అశ్రునయనాలతో అంతిమ యాత్రలో పాల్గొని జోహార్లు అర్పించారు. ఆయన గౌడ సంఘంలో ఏ సమస్య వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా నేనున్నాను అని ప్రతి విషయానికి ముందు నిలబడే వ్యక్తి. మరి ఇవాళ అట్లానే కారుల అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన మన ఎన్నికయ్యి మరి ఒక ఉన్నతమైన పదవిని అలంకరించి వారు ఎంతో శాఖశకంగా ఆ కార్యక్రమాలను కూడా ఆ యూనియన్ సంబంధించిన వాళ్ళ కార్మికులకు లైసెన్సులు ఇప్పించడం మరి వాళ్ళకి ఇన్సూరెన్సులు కట్టించడం ఎంతో వర్క్ చేసిన వ్యక్తి. అట్లానే బీజేపీ తరఫున మన కార్పొరేటర్గా కూడా పోటీ చేయాల్సింది లాస్ట్లో దురదృష్టం వల్ల మరి ఆయన పోటీ చేయలేకపోయారు. కానీ అలాంటి వ్యక్తిని మరి అశోక్ నగర్ ప్రజలు కానీ అట్లానే గౌడ సంఘాలు కానీ బీజేపీ పార్టీ కానీ కోల్పోవటం చాలా దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. దగ్గర దగ్గర నాకు తెలిసి మాకు 20 సంవత్సరాల నుంచి ఆయన మాకు పరిచయం. ప్రతి సంఘం ప్రోగ్రాములకు కానీ లేదా కనుక ఏదైనా లేని వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది కొద్దిగా కావాలంటే ఆయనకు చేసినంత వరకు సహాయ సహకారాలు చేస్తుండేవాడు. అట్లానే వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ప్రకారం సంతాపం చేస్తున్నా. ఆయన లేని లోటుని వాళ్ళ పిల్లలు కానీ లేదా ఇంకెవరైనా కానీ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి మా సంఘానికి తరఫున ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాం. అర్బన్ హోంగార్డ్స్ యూనిట్లో హోంగార్డుగా పనిచేస్తున్న అబ్దుల్ ఖాదిర్ జిలానీ గత సంవత్సరం అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. హోంగార్డ్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో అర్బన్ జిల్లా హోంగార్డ్స్ అందరూ కలిసి తమ వంతు సాయంగా ఒక్కరోజు వేతనం 231,460 రూపాయల చెక్కును అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చేతుల మీదుగా హోంగార్డ్ జిలానీ భార్య మైమున్నీకి అందజేశారు. కమిషనర్ నిశాంత్ కుమార్ టిట్కో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అడవితెక్కలపాడు సి బ్లాక్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ గృహాలను పరిశీలించారు. భవనాల నిర్మాణ నాణ్యత, మొత్తం ఎన్ని బ్లాకులు ఉన్నవి, ఎన్ని గృహాలు ఉన్నవి, ఒక్కొక్క గృహం యొక్క విస్తీర్ణతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ మార్చి నెలాఖరు కల్లా అడవితెక్కలపాడులోని 2BHK టిట్కో ఇళ్లను లబ్దిదారులకు అందించేందుకు మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అందుకు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. బ్రౌడీపేట పిఎల్ రావు భవన్లో వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బడ్జెట్లో ఉపాధి హామీకి నిధులు తగ్గించడాన్ని నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె ఈశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లీ విల్సన్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం రివైజ్డ్ బడ్జెట్లో 240,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పేరేచెర్లలో పేదల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన మంత్రులు శ్రీరంగనాథరాజు, సుచరిత సకాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామనే ప్రకటన. జగన్ కుటుంబంపై టీడీపీ ఆరోపణలు ఖండించిన హోంమంత్రి, ప్రతిపక్షాల విమర్శలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు, మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి ప్రత్యేక కృషి చేస్తున్నారని స్పష్టం చేసిన సుచరిత. పార్టీ అనుబంధ విభాగాలతో టీడీపీ అధినేత భేటీ, వైసీపీ పాలనలో సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా మారని ఆరోపణ, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని నేతలకు చంద్రబాబు పిలుపు. ఐడి హాస్పిటల్ ప్రాక్టీషనరీ మిడ్ వైఫరీ కోర్సు ప్రారంభం, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం ఉన్నతాధికారుల హాజరు, సురక్షిత ప్రసవాలకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ భాస్కర్ వెల్లడి. తగ్గుతూ పెరుగుతున్న కరోనా వైరస్, మరికొంతకాలం అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన. నగరంలో 25, జిల్లాలో 73, రాష్ట్రంలో 528 పాజిటివ్ కేసులు నమోదు. ఈ వార్తలంతా సమాప్తం. నమస్కారం.